జయశంకర్ గారు నేను నారాయణపేట ప్రాంతం పోయి హైదరాబాద్ వెళ్ళడానికి ఆ నవాపేట ఉన్న చిన్న అడవి గుండా మహబూబ్ నగర్ వస్తా ఉన్నాం. అమ్మవారి గుడి ఉంది కదా అక్కడ, ఆ పక్కన వస్తా ఉన్నాం. అక్కడ ఒక చిన్న అడవి ఉంది. ఆ అడవి లైట్లలో కనబడే చెట్లు చూసి మేము అనుకున్నాం మనుషులు కాదు. చివరికి మహబూబ్ నగర్లో అడవి కూడా బక్కబడిపోయింది, సన్న సన్నగా ఉన్నాయి చెట్లు అని చెప్పి చూసుకుంటూ బాధపడకుండా వచ్చినాం. ఒక్క గోస కాదు మహబూబ్ నగర్ది, అనేక సందర్భాలలో కళ్ళకు నీళ్ళు వచ్చేది. నేను నడిగడ్డకు పోయినాడు కూడా అక్కడ ఏడిచినాం ఒక ఊర్లో. అట్లనే మహబూబ్ నగర్లో గంజి కేంద్రాలు పెడుతుంటే, అంబలి కేంద్రాలు పెడుతుంటే గుండెలు అవిసేలాగా మాకు బాధ కలిగేది. ఏం దుర్గతి, కృష్ణానది పక్క నుంచే పారుతున్నా, అవకాశాలు ఉన్నా కూడా ముఖ్యమంత్రులు రావడం, దత్తత తీసుకోవడం, నాటకాలు ఆడడం, శిలాఫలకాలు వేయడం తప్ప ఏమి కూడా ఒక లాభం జరగలే. ఉద్యమంలో పాట కూడా నేనే రాసిన, పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమీ లేకపోయే, పాలమూరు నల్లగొండ కమ్మమ్మెట్టు పంటలేండి అని పాట కూడా నేనే రాసిన. మీ అందరికి తెలుసు మహబూబ్ నగర్ నా గుండెల్లో ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ దుఃఖం ఎక్కువ ఉన్నది, బాధ ఎక్కువ ఉన్నది, పేదరికం ఎక్కువ ఉన్నది. మొట్టమొదటి ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్ష్మారెడ్డి గారే నాతో సహచరుడుగా క్యాబినెట్ మంత్రిగా ఉండే, వైద్య శాఖ మంత్రిగా ఉండి చాలా పనులు చేసినాడు. ఇవాళ వచ్చిన డయాగ్నోస్టిక్ సెంటర్లు, డయాలసిస్ సెంటర్లు అన్నీ లక్ష్మారెడ్డి గారి పుణ్యమే, వారు పెట్టినటువంటి. ఆ రోజు కొన్ని నెలల తాటు కింద మీద పడ్డాం. ఎక్కడి నుంచి రావాలి నీళ్లు, ఎట్లా రావాలి, మన హక్కు మనకు రావాలి కృష్ణా జలాలలో అని చెప్పి మొదలుపెట్టి చాలా పరిశోధన చేసినాం. అంతకుముందున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ దద్దమ్మ ఎమ్మెల్యేలు వాళ్ళకు నోరు లేక అడగలేక జూరాల ప్రాజెక్టు నుంచి నీళ్ళు తీసుకోమని ఇచ్చినారు. నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా, జూరాల అనేది బెత్తడి ప్రాజెక్టు, దానిలో నీళ్లు ఉండేదే 9 TMC 10 TMC. మనం తీసుకునేది 2 TMC ఒక దినానికి, అంటే 2 TMC గురిస్తే 3 రోజుల కదా కథమైపోతుంది. మళ్ళీ తర్వాత నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకోవాలా? అంటే తెలంగాణను మళ్ళొక్కసారి గోల్మాల్ చేయడానికి ఆంధ్ర ముఖ్యమంత్రులు జూరాల నుంచి సోర్స్ అని పెట్టినారు. నేను చెప్పిన దాన్ని ఎందుకు తీసుకోవటం నాకు అర్థం కాదు. శ్రీశైలం మన అయ్య జాగీరా, దానిలో మన పైసలు ఇవ్వ, బాజాప్తా శ్రీశైలం నుంచే తీసుకోవాలని చెప్పి నేను అధికారులందరికి చెప్పి పాలమూరు ఎత్తిపోతల పథకం యొక్క సోర్సును జూరాల నుంచి శ్రీశైలంకు మార్చినాం. ఇప్పుడు కూడా ఏ దద్దమ్మ సన్నాసులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కూడా మాట్లాడుతూ వాళ్ళకి ఎంత తెలివి తక్కువ ఉన్నదో నాకు అర్థం కాదు. ఈ జిల్లాలో ఎట్లా పుట్టినో కూడా నాకు అర్థం కాదు. చాలా బాధ అవుతుంది. వాళ్ళు మాట్లాడతారు ఇప్పుడు కూడా జూరాల నుంచే తీసుకోవాల్సి ఉండి అంటే సిగ్గుపడాలి. అసలు మీకేమైనా తెలివి ఉన్నదా? జూరాలలో నీళ్ళు ఎన్ని ఉన్నాయో తెలుసా? ఎన్ని రోజులకు వస్తాయో తెలుసా? అంటే ఆ రోజు భావదారిద్రమే, మధ్యలో మనం ఉద్యమం చేస్తుంటే భావదారిద్రమే, ఇవాళ కూడా అదే భావదారిద్రం. ఒక్క మాట గుండె మీద చేసుకొని దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. నేను చెప్పే మాట చాలా గంభీరమైన మాట. చిన్న పొరపాటు జరిగింది 1956లో, చాలా చిన్న పొరపాటు, కొద్దిగా మర్చిపోయి ఉన్నారు మనోళ్ళు. ఆ దెబ్బకు మనల్ని కొంచెంపోయి లేవట్టకపోయి ఆంధ్రాలో కలిపేస్తే 60 ఏండ్లు గోసపడ్డాం, గంజి కేంద్రాలు తెలిసే పరిస్థితి వచ్చింది, సర్వనాశనం అయిపోయినాం. బొంబాయి బస్సులకు ఆలవాలమైంది పాలమూరు జిల్లా, తాలూకాలు తాలూకాలే ఖాళీ అయిపోయే పరిస్థితి. ఇక్కడ మన జడ్చర్లలో కూడా లంబాడి బిడ్డలందరూ హైదరాబాద్కో ఇంకో చోటకో బతకపోయినటువంటి పరిస్థితి. ఆనాడు మనం కళ్ళార చూసినాం, బాధలు పడ్డాం. కోరేటి వెంకన్న ఇదే జిల్లా కవి, పల్లె పల్లెలో పల్లెర్లు మొలిచే పాలమూరులోనని చెప్పి పాటలు రాసినారు. అంటే పల్లె పల్లెలలో పల్లెర్లు మొలవాడినా, మన జీవితం అదేనా? దానికోసమే పుట్టినవాని ఆనాడు పిడికిలెత్తి పోరాటం చేస్తే, మీరందరూ దీవెన ఇస్తే, అందరం కలిసి కొట్లాడితే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఎవడు మనకు పుక్యానికి ఇయ్యలే. అనేక మందిని బలి తీసుకొని విద్యార్థులను చావగొట్టి చాలా బాధలు పెట్టి చివరికి నేను కూడా ఆమరణ దీక్ష పట్టి సావు నోట్ల తలకాయ పెడితే తప్ప తెలంగాణ రాలే. ఎవడో ఇయ్యలే మనకు, ఎవడో పుక్యానికి అది చచ్చిపోలే. ఉన్న తెలంగాణను ఉడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. 60 ఏండ్లు మన గోస పోసుకొని మనం బొంబాయి పోయేటట్టు, కూలీ పని చేసేటట్టు, వలస పోయేటట్టు చేసింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ వాళ్ళే వచ్చి ఇలా మాట్లాడుతూ ఉన్నారు. నేను మీ అందరికి ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా, ఏం చేసినాం? మహబూబ్ నగర్లో పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రారంభించినాం. దానికి మళ్ళీ ఎవడటం, ఇదే జిల్లాలో పుట్టిన దరిద్రులు
కాంగ్రెస్ నాయకులు పోయి కేసులు ఇస్తారు. అది కావద్దు. అది అయితే లక్ష్మారెడ్డికి పేరుతది, శ్రీనివాస్ గౌడ్కి పేరుతది, జిల్లా ఎమ్మెల్యేలకు పేరుతది, కేసీఆర్కి పేరుతదని దానికి అడ్డగాతలు పట్టినారు. మేము దాన్ని మొండి పట్టుతో పోయినాం. ఈ మధ్యనే 9 సంవత్సరాల పోరాటం తర్వాత బ్రహ్మాండంగా అనుమతులన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఒకటి తర్వాత ఒకటి ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది కాబట్టి వస్తూ ఉన్నాయి. మొన్ననే పాలమూరు ఎత్తిపోతల పథకం నేను ప్రారంభం చేసిన, దాని మీద రావాల్సినటువంటి నార్లాపూర్ కావచ్చు, ఏదుల కావచ్చు, వట్టెం కావచ్చు, కరివేన కావచ్చు, మన జడ్చల నియోజకవర్గంలో ఉన్న ఉద్దండాపూర్ కావచ్చు, ఆ రిజర్వాయర్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి, టన్నెల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, మోటార్లన్నీ బిగిస్తూ ఉన్నారు. రాబోయే 3-4 నెలలలో ఈ అన్ని రిజర్వాయర్లలో కూడా బ్రహ్మాండమైన నీళ్లు మన కళ్ళ చూడబోతా ఉన్నాం. పాలమూరు కరువు అనేది పోతుంది.